రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తుందని, వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాలుగేళ్లలో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుల నడి విరుస్తుందని, ఇచ్చేది లో ఓల్టేజ్ కరెంట్, బిల్లులు మాత్రం హై ఓల్టేజ్ అని ఫెడరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మంగళవారం నాగేశ్వరరావుపేట పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి బంటుమిల్లి సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఏఈకి మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొల్లా వెంకన్న, టీడీపీ నాయకులు ఈల్లూరి లీలాకృష్ణ, మొహమ్మద్ నజీర్, బొర్రా కాశీ, పాలడుగుల వెంకటేశ్వరరావు, సన్నాల ప్రసాద్, సింగంశెట్టి శ్రీను, తాతరాజా, బొర్రా కన్నబాబు, దాసరి నానిబాబు, రాజులపాటి రమేష్, జోకి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజున మరి కాగిత వెంకట్రావు గారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 132/33 kV సబ్స్టేషన్ ఈ రోజున బంటుమిల్లో మరి 2019 జనవరిలో మరి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అట్లాగే మన మాజీ ఎంపీ కొల్లు కొనకల్ల నారాయణరావు గారు కానివ్వండి, వారందరూ కూడా వచ్చి ఆ రోజున ఇక్కడ సబ్స్టేషన్కి శంకుస్థాపన కూడా చేయటం మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజున మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ 4 పిల్లర్లు వేసి వాటన్నిటిని కూడా అట్లా వదిలేశారు. పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ రోజున 48 కోట్లు శాంక్షన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అంటే లో వోల్టేజ్ సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ఎక్వా రంగాన్ని కూడా ఒక పక్కన అభివృద్ధి చెందే విధంగా మరి కృషి చేస్తే ఈ రోజున అధికారంలో వచ్చిన వెంటనే మరి దాన్ని పక్కన పక్క పెట్టేసేసి ఆ సబ్స్టేషన్ మరి ఏమైందో ఆ నిధులు ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు అని చెప్పి 48 కోట్లతో మరి ఆ రోజు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించారు. సామాన్లు కూడా తీసుకొచ్చి మరి అక్కడ ఒక సైట్ ఉంటే అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎప్పుడైతే అధికారంలో వచ్చారో వెంటనే మరి ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. ఎందుకంటే వీళ్ళు అడిగేటువంటి కమిషన్ కక్కుర్తోటి మరి ఆ వర్క్ అంతా ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చిన సామాన్లు కూడా వాళ్ళు తిరిగి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ రోజున. మరి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఆక్వారంగాన్ని చూసినట్టయితే మరి గతంలో ఉన్నటువంటి 1.5 రూపాయల యూనిట్ ధర ఏదైతే ఉందో సబ్సిడీ రూపంలో అందిస్తే మరి ఈ రోజున దాన్ని 4 రూపాయలు చేశారు. అంటే 10,000 వచ్చేది కరెంటు బిల్ సుమారుగా 10,000 వస్తూ ఉంటే నెలకి అది ఈ రోజున 40,000 50,000 అయింది. అది అంటే ఎంతటి దారుణమో చూడండి. అక్కడ చూసినట్టయితే కరెంటు స్తంభాలు వేయాలన్నా ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా సబ్సిడీ ఎత్తేయటం వల్ల లక్షలాది రూపాయలు భారం మోపి ఎక్వా రంగాన్ని అంతా కూడా కుదేలయ్యే విధంగా మరి పట్టించుకోకుండా మరి ఎక్వా రంగం నాశనం అయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజున అదేవిధంగా మరి ఈరోజున హౌస్ హోల్డ్స్ సంబంధించినటువంటి కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఒక పక్కనేమో ఎండలు మాడిపోతా ఉన్నాయి. మరి గృహాలకు సంబంధించిన కరెంటు ఏదైతే ఉందో నాణ్యత లేదు. ఒక పక్కన ఇచ్చిన కరెంటు కూడా లో వోల్టేజ్, మళ్ళీ కరెంటు ఎప్పుడు పోద్దో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే 2014 ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మరి వెంటనే ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా ప్రతిరోజు కూడా కరెంటు ఉండే విధంగా నాణ్యమైనటువంటి కరెంటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రోజున పూర్తిగా కరెంటు కోతలు, అదేవిధంగా ఎక్కువ ధరకి వాళ్ళ సొంత కంపెనీల ద్వారా మరి కరెంటును కొని ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. ట్రూఅప్ ఛార్జీలు అంటారు. సుమారుగా 52,000 కోట్లు ఈరోజు ప్రజల మీద భారం మోపారు. ఎక్కువ ఛార్జీలతో కొనటం వల్ల కరెంటు ప్రజల మీద భారం మోపి ప్రజలు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఇంత చేసినా కానీ నాణ్యమైనటువంటి కరెంటు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వం వెంటనే దిగువచ్చి కరెంటు ఛార్జీలు ఏదైతే పెంచారో వాటన్నిటిని కూడా తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే ఆక్వా రంగంలో పెంచినటువంటి ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద కరెంటు కోతల వల్ల అదేవిధంగా లో వోల్ట్ వల్ల జనం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంటు కేంద్రాల ముందు తెలుగుదేశం పార్టీ నిరసన తెలుపుతూ జరుగుతుంది. ఈరోజు మా పెడన్ నియోజకవర్గం ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో బంటుమిల్లి సబ్స్టేషన్ ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని మండల పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు
24 గంటలు కరెంటు ఇచ్చి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆ రోజున మిగులు కరెంటుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఈ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలీదు, కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు. ఈ కరెంటు పోతం కాకుండా ఎప్పటికీ 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది. ఛార్జీలు పెంచి కూడా ఈ రోజున ఎక్కడా కూడా నాణ్యత లేని విద్యుత్తుని ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది. లో వోల్టేజ్ సమస్య కోసం ఈ సబ్స్టేషన్లో 1 కోటి రూపాయల ఖర్చుతో ఏదో పెట్టాం. 8 ఏదో ఏటీఎం మండలానికి ఏ విధమైన లో వోల్టేజ్ లేకుండా చేసామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు వరకు కూడా ఆ లో వోల్టేజ్ అనేది 10 గంటలు అయిందంటే ఫ్యాన్లు తిరగవు, లైట్లు ఎలగవు, రాత్రులు దోమలతో నానా ఒక్కపోసి ఎండవేడికి పగలము ఎండవేడికి తట్టుకోలేక రాత్రిలో నిద్రలు పట్టక ఈ రోజున ప్రజలంతా కూడా అష్ట కష్టాలు అనుభవించడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం గతంలో ఇక్కడ కాగిత వెంకటరావు గారు శాసనసభ్యులుగా ఉండగా 132/33 kV ట్రాన్స్ఫార్మర్తో ఈ స్టేషన్ చేయాలని చెప్పి శంకుస్థాపన కూడా మంత్రులు వచ్చి చేయడం జరిగింది. అవన్నీ ఏమైపోయినాయో తెలియదు, ఆ ఫండ్స్ అన్నీ ఏమైపోయినాయో తెలియదు. ఇవాళ మీరేదో గొప్పగాని మేము 1 కోటి రూపాయలతో ఇక్కడ ఏదో పెట్టాం, దాని మా దాంతో మీకు నాణ్యమైన కరెంటు వస్తుంది, లో వోల్టేజ్ పోద్ది అన్నారు, అది కూడా పోలేదు. కనీసం మీరు అన్న మాటనన్న నెరవేర్చుకుని లో వోల్టేజీనన్న లేకోకుండా రాత్రులు ప్రజలు ఇబ్బందులు పడకోకుండా చేయాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మీరు ఏదైతే చేపల చెరువులకు కానీ ఆక్వా చెరువులకు కానీ మీరు అధికంగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి అధిక లోడును ఇచ్చి ఈ రోజున గృహస్థుల్ని వాళ్ళకి కరెంట్ ఇచ్చి 2 ఫేజ్ ఇచ్చి గృహస్థుల్ని మీరు ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులను అన్నింటినీ తొలగించాలి, లో వోల్టేజ్ని తగ్గించాలి. అదేవిధంగా పెద్దమూడి లాంటి పెద్ద ప్రాంతంలో హెవీ లోడ్ అయిపోయి ఏ ట్రాన్స్ఫార్మర్ కూడా పనిచేసే పరిస్థితిలో లేదు, రాత్రి 10 అయిందంటే ఫ్యాన్లు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఇది అధికారుల దృష్టికి కూడా ఎన్నోసార్లు మేము చెప్పాం, త్వరలోనే రెక్టిఫై చేస్తాం. అక్కడ ఏదో 2 ట్రాన్స్ఫార్మర్లు బిగించి ఆ లోడ్నంతా కూడా ఆ 2 ట్రాన్స్ఫార్మర్లో వేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కానీ కార్యరూపంలో ఈరోజు వరకు కూడా దాన్ని చేయకపోవటం ఘోరతి ఘోరం. కాబట్టి వెంటనే ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకుని మీరు వెంటనే ఏదైతే మీరు ఈ లో వోల్టేజీ నివారణ కోసం ఇక్కడ 1 కోటి రూపాయల ఖర్చుతో మీరు పెట్టారో దాన్ని సక్రమంగా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పెద్దమూడి ప్రాంతంలో చెరువులు ఆక్వా ఫీడ్ ఇవి ఎక్కువయ్యి హెవీ లోడ్లు భరించలేక ట్రాన్స్ఫార్మర్ల ఫేజులు పోయి అయిపోయి ఫీజులు పోయి నానా ఇబ్బందులు పడుతూ లో వోల్టేజ్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. పెద్దమూడి ప్రాంతాల్లో 10 గ్రామాలకి తక్షణమే దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయాలి. ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో సబ్స్టేషన్ దగ్గర నిరసన తెలియజేసే దౌర్భాగ్యం వచ్చినందుకు, ఎందుకంటే అన్నిటికీ నిరసనలే వైసీపీ వచ్చిన కాడి నుంచి. జోగి రమేష్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి, మర్చిపోయా మంత్రి జోగి రమేష్ గారు ఫ్లెక్సీల మీదను ఈ మట్టి మీద చెరువుల మీద పెట్టే దృష్టి ఇటువంటి కరెంటు కోతల మీద పెడితే చాలామంది ప్రజలు ఒక్క పోత గురవ్వకోకుండా ఆనందపడతారు. రైతులందరికీ కూడా 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా ఆక్వా రంగం ఈరోజు చెరువు లేకుండా మానేశారంటే దాన్ని కంప్లీట్గా వైసీపీ వైఫల్యమే. ఎందుకంటే రైలు చచ్చిపోతేనేమో అప్పులు బాగాలైపోతున్నారు, బతికున్నా కానీ కరెంటు బిల్లుకే సరిపోతున్నాయి అని చెప్పి చాలామంది 70-80 మంది ఆక్వా రైతులు ఎవరూ కూడా రొయ్యలు వేయట్లేదు. ఎందుకంటే 7 సార్లు కరెంటు పోతుంది, అందరూ జనరేటర్లు కొనుక్కోలేరు, కరెంటు పోగానే ఇవి చనిపోతున్నాయి రాత్రిపూట ఒక్క పోతకే. కాబట్టి ఎందుకంటే జనం కూడా లో వోల్టేజ్ ఇస్తామన్నారు. ఏఈ గారిని అడిగినా డిఈ గారిని అడిగినా వాళ్ళు ఏం చేస్తారు, మాకు అవకాశం లేదు ట్రాన్స్ఫార్మర్లు వేసుకోవాలి అని చెప్తా ఉన్నారు. మరి
మన జోగి రమేష్ గారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ కుర్తివెన్న మండలానికి బంటిబిల్లు మండలానికి కరెంటు కోత లేకోకుండా చేస్తాను, లో వోల్టేజ్ లేకుండా చేస్తాను అన్నాడు. మరి కాగితి వెంకటరావు గారు శాంక్షన్ చేసిన 48 కోట్లు ఏమైనాయి అయ్యా జోగి రమేష్ గారు? దానికి సమాధానం వెంటనే చెప్పాలి. ఆ బిల్డింగులు కూడా కట్టేసి ఎక్కడెక్కడ తుప్పెక్కిపోయి ఆ డబ్బంతా ప్రజాధనం అంతా వేస్ట్ అవుతుంది. నువ్వు 1 కోటి రూపాయలు తీసుకొస్తా అంటున్నావు, 48 కోట్లు దీనికి మంజూరు చేసి ఓపెన్ చేసి అన్నీ కూడా పనులు మొదలుపెట్టిన పనులు ఏమైనాయి అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏది చూసినా కానీ సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ కూడా దరిద్రం అయిపోయినాయి. మొత్తం కూడా ఎక్కడ చూసినా ఏసీలు కాలిపోతున్నాయి, ఫ్యాన్లు కాలిపోతున్నాయి, లో వోల్టేజ్ వచ్చి నానా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు, చదువుకునే పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే స్వచ్ఛందంగా మీకు మీరు తప్పకుండా సరే లేదంటే వచ్చే 5-6 నెలల ఎలక్షన్ జరుగుతాయి, వీటన్నిటికీ మీరు తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాలి, మీరు ఇంటికి వెళ్ళే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పి తప్పనిసరిగా ఈ కరెంటు కోతలు లేకుండా ఉండాలంటే, నాణ్యమైన కరెంటు అందించాలంటే, 24 గంటలు కరెంటు అందించాలంటే యూనిట్ ధర విపరీతంగా 7 సార్లు పెంచేసి 200 వచ్చే కరెంటు బిల్లు 2000కి 1500కి వెళ్ళిపోయి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో జనం అగో అలో లక్షణ అంటే ఏడుతూ ఉన్నారు. కానీ మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా జనం గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో మరి పెడన్ నియోజకవర్గంలో కాగిజ్ కృష్ణప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. 150 పైనే సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి. ఇక్కడ మన కాగిజ్ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే అవుతారు. తప్పనిసరిగా ఈ ఇటువంటి సమస్యలు అన్నిటికీ పులిస్టాప్ పడతాయని ఈ అవకాశం ఇచ్చిన పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు మరి ఏదైతే విద్యుత్ సమస్యల మీద మరి ఏదైతే బంటుబిల్లి స్టేషన్ విద్యుత్ స్టేషన్ ముందు మరి కాగిత కృష్ణాభాద్ గారి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే మరి ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అలాగే మరి ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తాను, మరి రాష్ట్రంలో అప్రటిగా విద్యుత్ ఉండవు అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి ఎన్నో సమస్యలను ప్రజలు వెంటాడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ సొంత లాభం చేసుకుంటున్నారు. ఇవాళ చూస్తే మండు టెండ ఎండాకాలం, దాదాపు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు ఎండ మండు ఎండటంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం ఒక పోత, రాత్రి ఒక పోత, మరి ఇలాంటి ఇంత 47-50 డిగ్రీల ఎండాకాలంలో మరి వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, మరి ఫ్యాన్లు లేకపోతే ఇంట్లో 1 నిమిషం ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి అప్రెడే విద్యుత్ కోతకు వస్తూ మరి ఏదైతే కరెంట్ లేకుండా మరి ఏదైతే కుటుంబాన్ని చాలా దారుణంగా హింసించే పరిస్థితి మాకు కనబడుతున్నది. 1 నిమిషం కరెంట్ లేకపోయినా ఇవాళ ఫ్యాన్లు తిరగవు, ఇవాళ ఏసీలు తిరగవు, ఇవాళ ఏదైతే ఇంట్లో ఉన్న ఫ్రిజ్లు పనిచేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరి వీడాలి. ఎందుకంటే 2014లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన ప్రభుత్వం మరి ఏదైతే విభజన హామీ ఎన్నుండా 16,000 కోట్ల రెవెన్యూ లోటుతూ ఉండా సరే అప్పటికప్పుడు వెంటనే ఆలోచించి వేరే రాష్ట్రాన్ని తక్కువ రేటు కరెంటు కొని 1 సంవత్సరంలోనే మిగులు విద్యుత్ సాధించి మళ్ళీ రాష్ట్రానికి 1 నిమిషం కూడా ఎలాంటి ఎండలున్నా సరే ఇదే పరిస్థితులు ఉన్నా సరే 1 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే అది ముందు చూపున్న ప్రభుత్వం ఎదర భవిష్యత్తు ఆలోచించే నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించి ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏది కొనలేని తినలేని పరిస్థితుల్లో ఈ ప్రజలున్నారు. ఇవాళ ఇలాంటి చేతగాని ప్రభుత్వాన్ని, అసమర్థ ప్రభుత్వాన్ని, దద్దమ్మ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంటికి పంపిస్తాకి ప్రజలందరూ సంసిద్ధంగా ఉండారు. మరి ఏదైతే మీరు చేస్తున్న పరిపాలన అంత ప్రజా వ్యతిరేకం, అందుకని ఇవాళ మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు, ఆ విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, ఇక్కడ పెడన నిజరు కాగిత కృష్ణభాద్ నాయకత్వంలో మీరు చేసే అన్యాయాలని అక్రమాలకి ప్రజల్లో ఎండగడతాం, మిమ్మల్ని అంత తేలిగ్గా ఒడ్డి పెట్టే పరిస్థితి లేదు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి పంపిస్తా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ